అంతా జగన్ చెప్పినట్లే బాలినేని కథ సుఖాంతం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతూ వచ్చిన మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయంతం సుఖాంతమైనట్లే కనిపిస్తోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ వివాదానికి తెరదించినట్లయింది. కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అగ్రనాయకత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన అలకపాన్పుపై ఉంటున్నారు. ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ భీష్మించారు. ఆయనకు అనుకూలంగా పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ హామీ కానీ రాకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అసహనంతో ఉంటూ వచ్చారు. ఒక దశలో బాలినేని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడ్డారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇటీవలే ఆయన వాటన్నింటికీ తెరదించారు. తాను వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నానని తేల్చి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు నేర్పిన రాజకీయాలే చేస్తానని, పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం సరికాదని బాలినేని అన్నారు. తనపై అసత్యాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో మంత్రి ఆదిమూలపు సురేష్ను గెలిపిస్తానని బాలినేని భరోసా ఇచ్చారు. దీని తరువాత మరో అడుగు ముందుకేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరిస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. ఆయన పెట్టిన డిమాండ్లపైన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికనుగుణంగా త్వరలో విడుదల కాబోయే 7వ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. బాలినేని వెంట జగన్ను కలిసిన వారిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడు, ఒంగోలు లోక్సభ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. బాలినేనితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహించిన రాయబారం ఆశించిన ఫలితాలను ఇచ్చినట్లయింది.